హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్ పొద్దున్నే లేవగానే మార్వెల్ స్టూడియోస్ నుంచి యూట్యూబ్ లో నోటిఫికేషన్ వచ్చింది దట్ టు గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ త్రీ ట్రైలర్ అని ఇక బ్రేక్ డౌన్ చేయకుండా మనల్ని ఎవరన్నా ఆపగలరా ఆగలేం మేము కూడా ఓకే ఈ వీడియోలో మనం గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ త్రీ ట్రైలర్ బ్రేక్డౌన్ని డిస్కస్ చేద్దాం రీసెంట్గా మార్వెల్ స్టూడియోస్ నుండి గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ హాలిడే స్పెషల్ అని స్పెషల్ ప్రెజెంటేషన్ వచ్చింది డిస్నీ ప్లస్ లో ఉంది ఒకవేళ మిస్ అయినట్టయితే చూసేయండి మన ఛానల్లో దాని మీద కూడా బ్రేక్ డౌన్ వీడియో అప్లోడ్ చేసాం డూ అవుట్ ఓకే ఇంకా లేట్ చేయకుండా యాక్చువల్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం ట్రైలర్ బట్టి చూస్తే వాల్యూమ్ త్రీ స్టోరీ అనేది హాలిడే స్పెషల్ తర్వాత జరిగే ప్లాట్ యాక్చువల్లీ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ స్పెషల్ ప్రెజెంటేషన్ డౌన్ వీడియోలో ఇది ఈ ట్రైలర్ చూసాక నాకు నాకేమనిపించిందంటే ఈ మూవీ చూడాలంటే ఖచ్చితంగా స్పెషల్ ప్రెజెంటేషన్ చూడాలి లేకపోతే కొన్ని ఎమోషన్స్ కనెక్ట్ అవ్వకపోవచ్చు మీకు బేసికల్లీ అందరికీ తెలిసిన విషయం ఏది ఏంటంటే వాల్యూమ్ త్రీలో ఏవో కొన్ని క్యారెక్టర్స్ని లేపైపోతున్నారని అండ్ వాల్యూమ్ త్రీయే గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ సిరీస్లో ఫైనల్ వాల్యూమ్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి జేమ్స్ గానే చాలా సార్లు హింట్ ఇచ్చాడు అండ్ డైరెక్ట్గా రివీల్ చేశాడు కూడా దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఎమోషనల్ రైడర్ సో మార్వెల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే థియేటర్కి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టుకుని వెళ్ళడం మర్చిపోకండి లీగ్డ్ ప్లాట్ పాయింట్స్ బట్టి అండ్ రూమర్స్ బట్టి తెలిసింది ఏంటంటే వాల్యూమ్ త్రీలో రాకెట్ బ్యాక్ స్టోరీని కవర్ చేస్తారని ట్రైలర్లో ఆ రూమర్ని సపోర్ట్ చేసే చాలా షార్ట్స్ అయితే కనిపించాయి సో వాల్యూమ్ త్రీ ప్లాట్లో సమ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీలో ఖచ్చితంగా రాకెట్ ఫ్లాష్ బ్యాక్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు యాక్చువల్లీ దీని గురించి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను చూడాలి మరి ఈ రాకెట్ బ్యాక్ స్టోరీని ఎలా ప్రజెంట్ చేస్తారు అనేది ఒక విధంగా చెప్పాలంటే ఆడియన్స్ హార్ట్ బ్రేక్ అయ్యేలాగా మార్వెల్ స్టూడియోస్ ప్లాన్ చేస్తుంది హాలిడే స్పెషల్ని వాల్యూమ్ త్రీకి ముందు రిలీజ్ చేయడానికి రీజన్ కూడా అదే స్పెషల్ ప్రెజెంటేషన్లో ఆ క్యారెక్టర్స్ మధ్య రిలేషన్ని చూసిన ఆడియన్స్ అబ్బా చాలా హాట్ వార్మింగ్గా హోల్సమ్గా ఉందనుకుని ఉంటారు అలా మంచిగా చూపించి నెక్స్ట్ మూవీలో వాళ్ళని లేపేస్తే మనం చాలా బాధపడతాం కదా ఆ క్యారెక్టర్స్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి సో బక్లబ్ గాయస్ హాలిడే స్పెషల్లో మనకి మాంటిస్కి కూడా ఫాదర్ ఈగో ద లివింగ్ ప్లానెట్ అని రివీల్ అవుద్ది యాక్చువల్లీ ఇది పెద్ద రివిలేషన్ కాదనుకోండి ఎందుకంటే వాల్యూమ్ టూలో స్టార్ లాట్కి ఈగో తన ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో చాలా ఏలియన్ రేసెస్ అండ్ స్పీషీస్తో ఈగో కలవడం చూపిస్తారు అందులో మాంటిస్ లాంటి అమ్మాయి కూడా ఉంటుంది సో ఆబ్వియస్లీ అది తన మదరే అండ్ ఇంకో హింట్ ఏంటంటే ఆ యాక్టర్ ఇన్స్టాగ్రామ్లో మ్యాంటిస్ మదర్తో బిహైండ్ ద సీన్ ఇమేజెస్ని పోస్ట్ చేశాడు బట్ అవి మూవీలో పెట్టలేదు ఇన్ఫినిటీ వర్ తర్వాత కలెక్టర్ ఎక్కడున్నాడో రివీల్ చేయలేదు కానీ ప్రస్తుతం కలెక్టర్ అడ్డా అయిన నోవేర్ గార్డియన్స్ కంట్రోల్లో ఉంటుంది డిస్ట్రాయ్ అయిపోయిన నోవేర్ రిపేర్ చేసి కండిషన్లోకి తీసుకొచ్చేస్తారు బట్ లో సీజన్ వన్ ఫినాలే ఎపిసోడ్లో కలెక్టర్ స్పేస్ షిప్ చూపించి ఒక హింట్ అయితే ఇచ్చారు యాక్టర్ చక్కుడి ఐజీ ప్లే చేసిన హై వల్యూషనరీ అండ్ యాక్టర్ విల్ పౌల్టర్ ప్లే చేసిన ఆడమ్ వార్లాక్ ఈ రెండు క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ అయితే ఈ ట్రైలర్ లో చూపించారు హై రెల్యూషనరీ క్యారెక్టర్ ని ఒక మ్యాడ్ సైంటిస్ట్ అని కూడా అంటూ ఉంటారు పుట్టి పెరుగుతాడు బట్ జెనెటిక్ స్టడీ మీద బాగా అబ్జెస్డ్ అయిపోయి డిఫరెంట్ డిఫరెంట్ అనెథికల్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాడు హోమారెక్టర్స్ అని చింపాంజీస్ నుండి హ్యూమన్స్ ఇవాల్వ్ అయ్యర్ హ్యూమన్ ఇవల్యూషన్ ఇక్కడతో ఆగిపోదు మనం ఇంకా ఇవాల్వ్ అవ్వాలి అండ్ అవుతాం కూడా అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేవాడు యాక్చువల్లీ హై ఇవల్యూషనరీ అసలు పేరు డాక్టర్ హెబర్ట్ విధం అనెథికల్ అండ్ ఇమోర్టల్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల చాలా కంపెనీస్ అండ్ యూనివర్సిటీస్ డాక్టర్ హెర్బర్ట్ ని ఎక్స్పెల్ చేసేస్తాయి ఆన్ ఒక ఏలియన్ స్పీషిస్ హెల్ప్తో ఎర్త్ని వదిలేసి అవుటర్ స్పేస్కి వెళ్ళి ఏలియన్స్ హెల్ప్తో అక్కడ తన ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేసుకుంటూ ఉంటాడు జెనెటిక్ యాక్సలరేటర్ అని ఒక మెషిన్ తయారు చేసి ఆ మెషిన్ ద్వారా చాలా యానిమల్స్తో జెనెటిక్ మ్యూటేషన్ని తీసుకొచ్చి తనకు కావాల్సినట్టుగా యానిమల్స్ని మార్చుకుని ఒక ఆర్మీనే తయారు చేసుకుంటాడు నేను ఇప్పటిదాకా చెప్పిన బ్యాక్ స్టోరీ అంతా కూడా కామిక్స్లో జరిగింది మరి వాల్యూమ్ త్రీలో అసలు హై వెల్యూషనరీ బ్యాక్ స్టోరీ చూపిస్తారా లేదా అనేది క్లారిటీ లేదు ట్రైలర్ స్టార్టింగ్లో గార్డియన్స్ కొత్త స్పేస్ షిప్లో ఎత్తుకొస్తారు కొంతమంది హైబ్రిడ్స్ ఉంటున్న ఒక కాలనీలో ల్యాండ్ అవుతారు మనకి ఇక్కడ చూపించిన హైబ్రిడ్స్ కూడా హైవల్యూషనరీ క్రియేట్ చేసిన వాళ్ళే అయ్యి ఉండాలి మేము శాంతిపూర్వకంగా మాట్లాడడానికి వచ్చామని చెప్తాడు క్విల్ బహుశా వీళ్ళని క్రియేట్ చేసింది ఎవరని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి గార్డియన్స్ వచ్చి ఉండాలి ఈ సీన్లో చూపించిన హైబ్రిడ్స్ బహుశా వల్యూషనరీ చేసిన ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్స్ అవ్వచ్చు సక్సెస్ అయిన ఎక్స్పెరిమెంట్స్లో రాకెట్ కూడా వన్ ఆఫ్ ద కైండ్ ఉండాలి బేబీ రాకెట్ ని ఎవరో కేజ్ నుండి క్యాప్చర్ చేయడం యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం లాంటి షార్ట్స్ని ని ట్రైలర్లో చూపించారు ఈ విషయానికి వస్తే కాస్మోద స్పేస్ డాక్ కూడా హై ఎవల్యూషనరీ క్రియేట్ చేసిందని డౌట్ వస్తుంది అలానే వాల్యూమ్ టూ స్టార్టింగ్ లో ఒక టెంటికల్ మాన్స్టర్ని చూసాంగా ఈ ట్రైలర్లో అది మళ్ళీ కనిపించింది ఇదంతా చూస్తే నాకేమనిపిస్తుంది అంటే హై వెల్యూషనరీ అండ్ ద సోవెన్ ప్లానెట్లో మెంబర్స్ కలిసి వర్క్ చేస్తున్నారని ఇన్ఫాక్ట్ లో ఉన్న ఆ పీపుల్ అందరూ హైలీ అడ్వాన్స్డ్ అండ్ గా వాళ్లే హైలీ ఇవాల్డ్ సూపర్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ సోవెన్లో పీపుల్ గా ఇంత పర్ఫెక్ట్గా ఉండటానికి రీజన్ కూడా హై వెల్యూషనరీయే అసలా వీళ్ళని ఈ విధంగా మార్చింది తయారు చేసింది ఆయన రివీల్ చేసే ఛాన్స్ ఉంది గార్డియన్స్ అందరూ కలర్ఫుల్ స్పేస్ సూట్ వేసుకుని ఒక స్టేషన్ మీదకి దూకుతారు కదా మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఈ స్టేషన్ అంతా ఫ్లెష్తో కవర్ అయ్యి వాటి మీద హెయిర్ ఫాలికల్స్ అనేవి ఉన్నాయి అంటే హై రెవల్యూషనరీ తను ఉంటున్న స్పేస్ స్టేషన్ ఒక నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ని కూడా లివింగ్ ఆబ్జెక్ట్ లాగా తయారు చేయాలనుకున్నాడు అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది హౌ అబ్జస్ట్ హీజ్ అని వాల్యూమ్ త్రీలో ప్యారలల్గా కొన్ని స్టోరీ లైన్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది ఒకటి పీటర్ గమోరా గురించి సర్చ్ చేస్తూ ఉంటాడు ఇండీడ్ తను దొరికిందని అర్థమవుతుంది ట్రైలర్ షార్ట్స్లో కనిపించింది కాబట్టి బట్ పీఠ కి అది హార్డ్ టైం అవుద్ది ఎందుకంటే తను పాస్ట్ నుండి ప్రజెంట్కి వచ్చింది కాబట్టి గమోరాకి క్విల్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏమి తనకి అర్థం కాదు క్విల్ ఎన్ని ఫొటోస్ చూపించి కన్వే చేయాలని ట్రై చేసినా షీ విల్ నాట్ గెట్ ఇట్ మేబీ ఈ మూవీలో గమోరా క్విల్కి రివీల్ చేయొచ్చు ఎందుకు నేను నువ్వు అనుకుంటున్న గమోరా కాదు అని నెవర్లెస్ వీళ్ళందరూ కలిసి ఒకటే మిషన్ అండ్ ఒకటే పర్పస్ మీద వర్క్ చేస్తున్నారని అర్థం అవుతుంది ఇంకో స్టోరీ లైన్ ఏంటంటే రాకెట్ తను ఎవరు తన బ్యాక్ స్టోరీ ఏంటి తన క్రియేటర్ ఎవరు అని తెలుసుకోవాలనుకుంటుంది ఆ ప్రాసెస్లోనే మనకి హై ఎవల్యూషనరీ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతాడు రాకెట్ ఒక ఓటర్ని హగ్ చేసుకుంటుంది కామిక్స్ ప్రకారం లైలాని అని ఓటర్ని రాకెట్ లవ్ చేస్తుంది మరి మనం ఇక్కడ చూసింది లై లాయని రివీల్ చేస్తారో లేదో చూడాలి గార్డియన్స్ అందరినీ ఆరెంజ్ కలర్ జంప్ లో చూడొచ్చు మళ్ళీ వీళ్ళందరూ ఎవరికో దొరికిపోయారు సో ప్రెజెంట్లో ఉన్నారని అర్థమవుతుంది ఇదంతా జరుగుతుండగా లో హై ప్రీస్టెస్ అయిన ఐషా తను తయారు చేసిన యాడమ్ వార్లాక్ని గార్డియన్స్ మీదకి అటాక్ చేయడానికి పంపిస్తుంది అసలా హై ఎవల్యూషనరీ అండ్ గార్డియన్స్ మధ్య ఇష్యూ ఏంటి యాడమ్ వార్లాక్ తన పర్పస్ని సర్వ్ చేశాడా లేదా అనేది మన మూవీలోనే చూడాలి మార్వెల్ ఇన్ఫినిటీ కామిక్స్లో యాడమ్ వార్లాక్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశాడు లైవ్ యాక్షన్లో వీడిని ఒక సైడ్ క్యారెక్టర్గా చేసేయకుండా ఉంటే చాలు చాలా సార్లు ఇన్ఫినిటీ స్టోన్స్ని ఇన్ఫినిటీ గాంట్లెట్ని వీల్ చేశాడు ఆడమ్ వార్లాక్ ఎరోస్ అండ్ పిప్ ద ట్రాల్ క్యారెక్టర్స్ని ఎటర్నల్స్ క్రేట్ సీన్లో చూసాం కదా వాళ్ళతో కూడా చాలా అడ్వెంచర్స్ చేశాడు ఆడమ్ సో హోప్ఫుల్లీ వాల్యూమ్ త్రీ తర్వాత యాడమ్ ని మళ్ళీ ఇటర్నల్ సీక్వెల్లో చూసే ఛాన్స్ ఉంది దట్స్ ఆల్ బ్రేక్ డౌన్ వీడియో లైక్ వీడియో మీరు కూడా గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ త్రీ అఫీషియల్ ట్రైలర్ ని చూసినట్లయితే మన కింద కామెంట్ సెక్షన్ లో మీ థాట్స్ ని కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీలో నెటెక్స్